हाई फ्रेंड्स ना पेर चंद्र मैं चूस्ट चंद्र टेक्निक्स फ्रेंड्स टेक्निक्स वाले अंदर की स्वागतम नैन टेक्निक्स अने सीरीज स्टार्ट सो टेक्निक्स अन्नी लेटेस्ट टेक्नोलॉजी अपडेट्स टेक्नोलॉजी संबंधी न्यूज़ फोन लांच न्यूज़ अन्नी वीडियो इंक लेट चेयकंडा ई वीडियो वेंटने स्टार्ट चेद्दाम। सो फ्रेंड्स फस्ट न्यूज़ वच्चेसरिकी मनकी Xiaomi नुंचि अन्नमाट इकड़े Mi Commerce अच्छे Xiaomi वाले लाँचर इधे जनरल मन लॉकडाउन वाले मन की चाला मोबाइल कंपनीज वाले सेल्स पूर्ति डाउन इप्पुडु Xiaomi रीसेंट गा चूसुकुंटे अम्मे स्टोर्स प्रति सिटी लोने आल्मोस्ट मन की पेट्टारन्नमाट। इप्पुडु एमवुतुंदी आ रिटेलर्स अविकी सेल्स सरिग्गा जरगु अदे विधंगा कोविड-19 वल्ल एवरू कूडा డైరెక్ట్ గా రిటైలర్స్ వెళ్ళి పర్చేస్ చేయరని భయంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే Mi Commerce ద్వారా వాళ్ళ వెబ్‌సైట్ లో Mi వెబ్‌సైట్ లో వాళ్ళు మన లోకల్ స్టోర్స్ లో అవైలబుల్ అయ్యే అన్ని ప్రొడక్ట్స్ కూడా ఆన్లైన్ లో మీరు చూసుకోవచ్చు అన్నమాట, వర్చువల్ గా చూసుకోవచ్చు। మీకు నచ్చిన ప్రొడక్ట్ ఏమైనా ఉంటే గనక ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అవుతుంది। ఈ Mi స్టోర్స్ ఎవరైతే ఈ రిటైలర్స్ ఉన్నారో Mi రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీ ఇంటికి డైరెక్ట్ గా డోర్ డెలివరీ అయితే చేస్తారన్నమాట। ఈ విధంగా Mi అయితే కొత్తగా ఒక ఇనిషియేటివ్ స్టెప్ తీసుకుందన్నమాట వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి, అదే విధంగా ఆఫ్లైన్ ఎవరైతే రిటైలర్స్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇలాంటి స్టెప్ తీసుకుందని చెప్పి Xiaomi చెప్పిందన్నమాట। సో వచ్చేసరికి మళ్ళీ Xiaomi నుంచి సో Redmi Note 9 సిరీస్ ఏవైతే ఉందో అది ఈ రోజు అమెజాన్ లో 12 o'clock అయితే మనకి క్లాసెస్ అయితే నడిచాయి। ఒకవేళ ఈ సేల్స్ లో ఎవరైనా మిస్ అయితే కనుక May 6 మళ్ళీ ఆన్లైన్ లో సేల్స్ కి అయితే మళ్ళీ తీసుకొస్తారనమాట। సో నెక్స్ట్ నుంచి వచ్చేసరికి Xiaomi Mi 10 అనమాట, ఇది Xiaomi వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్। ఇది Snapdragon 865 ప్రాసెసర్ తో Samsung వాళ్ళ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ कैमरा तो वस्तुंदन्नमाट। इदी प्राइस ब्राकेट वच्चेसरिकी 40,000 to 50,000 अयिते कंपल्सरी वीरु पेडतारन्नमाट, एंदुकंटे इदी चाला बागुंदी। फीचर्स अच्छे चूसुकुंटे गनक चाला बागुंदी, कंपल्सरी 40,000 to 50,000 अयिते मनकी पेडतारु। सो दीनि लांच इवेंट वच्चेसरिकी मनकी May 8 इंडिया अयिते कंडक्ट चेस्तुन्नारु, अप्पुडु मनकी Xiaomi एक्चुअल प्राइस एंत पेडतारन्न संगति मनकी तेलुस्तुंदन्नमाट। इक नेक्स्ट न्यूज़ वच्चेसरिकी मनकी WhatsApp नुंचि अन्नमाट। सो कोविड-19 वल्ल चाला दुष्प्रचारं जरुगुतुंदनि चेप्पेसि ग्लोबल गा वीळ्ळु ओक नंबर नि अयिते तीसुकोच्चारु। सो ई स्क्रीन మీద డిస్‌ప్లే అవుతున్న ఈ నంబర్ ని మీకు ఏంటంటే గనుక మీ కాంటాక్ట్స్ లో మీరు సేవ్ చేసుకుంటే గనుక దానికి సింపుల్ గా మీరు హాయ్ అని మెసేజ్ పెడితే గనుక మీకు ఒక మెనూ ఓపెన్ అవుతుంది అన్నమాట। 1 2 3 4 5 6 అని చెప్పేసి డిఫరెంట్ మెనూస్। సో వాట్సాప్ ద్వారా వచ్చే తప్పుడు న్యూస్ కానీ వాటిని అరికట్టడానికి ఈ నంబర్ అయితే తీసుకొచ్చారన్నమాట। మీరు ఒకవేళ సపోజ్ 2 అని క్లిక్ చేస్తే గనుక అందులో మీకు వాట్సాప్ నుంచి వచ్చిన ఫేక్ న్యూస్ అన్ని నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది। ఒకవేళ మీరు ప్లస్ ని సింబల్ క్లిక్ చేస్తే ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, అదే విధంగా 0 ని క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మెయిన్ మెనూకి వస్తారు। సో ఈ విధంగా మీకు వాట్సాప్ కూడా ఒక నంబర్ క్రియేట్ చేసింది। సో దీంతో పాటు మనకి ఏంటంటే కనుక ఇందులో మీరు ఎవరైనా లోకల్లో ఎవరైనా దగ్గరలో ఎవరైనా కోవిడ్-19 బారిన పడవాలన్నా లేకపోతే లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలన్నా ఫేక్ న్యూస్ ని అరికట్టాలన్నా సరే మనకి ఈ నంబర్ ద్వారా అయితే మనకి చాలా యూజ్ అవుతుందన్నమాట। ఇది మనకి వాట్సాప్ నుంచి। ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మళ్ళీ వాట్సాప్ నుంచే। చాలా కాలం క్రితం మనకి ఏంటంటే కనుక వాట్సాప్ పే అనేది మనకి అవైలబుల్ లో ఉండేది, రీసెంట్ గా చూసుకుంటే కనుక వాట్సాప్ పే అయితే కనుక తీసేశారు। మళ్ళీ ఈ మంత్ ఎండ్ నుంచి ఈ వాట్సాప్ పే అనేది తిరిగి మనకి స్టార్ట్ అవబోతుంది అనమాట। ఇది మనకి వాట్సాప్ గురించి ఉన్న లేటెస్ట్ న్యూస్। న్యూస్ వచ్చేసరికి మనకి జియో నుంచి అనమాట, ఎవరైతే జియో గిగాఫైబర్ సెటప్ బాక్స్ వాడుతున్నారో వాళ్ళకి ప్రీవియస్ గా అమెజాన్ ప్రైమ్ అనేది లేదనమాట। ఇప్పుడు యాప్ లిస్ట్ లో మనకి అమెజాన్ ప్రైమ్ అనేది లేటెస్ట్ గా యాడ్ చేశారనమాట। మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఎవరైతే జియో గిగాఫైబర్ వాడుతున్నారో వాళ్ళ సెటప్ బాక్స్ లో అమెజాన్ ప్రైమ్ వాడుతున్న వాళ్ళకి ఈ అమెజాన్ ప్రైమ్ యాప్ అయితే మనకి లభిస్తుంది అనమాట। ఎందుకంటే ప్రీవియస్ గా చూసుకుంటే మనకి ఎక్కువ యాప్స్ అయితే మనకి ఉండేవి కాదు సెటప్ బాక్స్ లో యాడ్ చేసుకోవడానికి, మెల్లిమెల్లిగా ఇప్పుడు జియో కూడా వాళ్ళ యాప్స్ ని కూడా అప్డేట్ చేసుకుంటూ ఉన్నారనమాట। సరికి మనకి Airtel నుంచి సో Airtel Zee5 పార్ట్నర్‌షిప్ అయితే మనకి ఎక్స్టెండ్ చేశారన్నమాట, జూలై 12 వరకు మనకి ఎక్స్పాండ్ చేశారు। సో దీని కోసం మీరు ఏం చేయాలంటే గనక మీది Airtel మొబైల్ అయితే గనక మీరు Airtel సిమ్ వాడితే గనక సింపుల్ గా మీ फोन लो एयरटेल थैंक्स ऐप इंस्टॉल చేసుకొని అందులో మీరు రిజిస్టర్ అయితే గనక Zee5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ జూలై 12 వరకు మీరు ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట। సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే గనక మినిమం మీరు 149 రూపాయస్ రీఛార్జ్ అయితే మీకు మినిమం చేయించుకోవాలి అన్నమాట। అంతకన్నా ఎక్కువ అన్న 149 అంతకన్నా ఎక్కువ అన్న రీఛార్జ్ మీరు చేయించుకుంటే గనక ఈ Zee5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ కి మీరు ఎలిజిబుల్ అన్నమాట। సో అదే విధంగా ఎవరైతే ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ వాడుతున్నారో లేకపోతే అదే విధంగా పోస్ట్ పెయిడ్స్ వాడుతున్నారో వాళ్ళకు కూడా ఈ Zee5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ మీకు ఫ్రీగా అయితే మనకి జూలై 12 వరకు మీరు ఎంజాయ్ చేయొచ్చు। వచ్చేసరికి మనకి Samsung నుంచి అన్నమాట, ఎవరైతే గ్రీన్ ఆరెంజ్ జోన్ అదే విధంగా గ్రీన్ జోన్స్ లో ఉంటున్నారో వాళ్ళకి Samsung అయితే ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేస్తే కనుక సామ్సంగ్ వెబ్సైట్ నుంచి వాళ్ళకున్న ఆఫర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అని చెప్పేసి, ఎక్స్టెండెడ్ వారంటీస్, అదేవిధంగా నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా మనకి సామ్సంగ్ వెబ్సైట్ లో మనకి లభిస్తున్నాయి అనమాట. ఎవరైతే మొబైల్ ఫోన్స్ కానీ, టీవీస్ కానీ, అదేవిధంగా రిఫ్రిజిరేటర్స్ కానీ, ఏదైనా హోమ్ అప్లయన్సెస్ మీరు కొనాలనుకుంటే కనుక ఒకసారి మీరు సామ్సంగ్ వెబ్సైట్కి వెళ్తే అదేవిధంగా మీరు ఆరెంజ్ జోన్, అదేవిధంగా గ్రీన్ జోన్లో అవైలబుల్లో ఉంటే కనుక మీకు ఈ ఆఫర్స్ అయితే మీరు అవైల్ చేసుకోండి. మీకు ఎక్స్టెండెడ్ వారంటీస్ లభిస్తాయి. ఒకవేళ మొబైల్ ఫోన్ కొంటే కనుక 1 year ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తున్నారు. అదేవిధంగా ఏసీస్ కొంటే కనుక ఎక్స్ట్రా కంప్రెసర్ వారంటీ, ఇలా మనకి ఎక్స్టెండెడ్ వారంటీస్, క్యాష్ బ్యాక్స్, అదేవిధంగా నో కాస్ట్ ఈఎంఐస్ ఆఫర్స్ అయితే మనకి సామ్సంగ్ వెబ్సైట్ లో మనకి కనబడుతున్నాయి అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ ఆరెంజ్ గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళు ఒకసారి స్టోర్ వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేయండి, మీకు ఆఫర్స్ అనేది తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి వన్ ప్లస్ నుంచి అనమాట. వన్ ప్లస్ వాళ్ళ సేల్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎక్కడైతే ఆరెంజ్ అండ్ గ్రీన్ జోన్స్ ఉన్నాయో వాళ్ళ సేల్స్ అయితే స్టార్ట్ చేశారు. అదేవిధంగా మనకి వన్ ప్లస్ 8 Pro వాళ్ళ ప్రీ బుకింగ్స్ కూడా మనం స్టార్ట్ చేశారనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వన్ ప్లస్ వెబ్సైట్ కానీ లేకపోతే అమెజాన్ కానీ ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేయండి. ప్రీ ఆర్డర్స్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ రోజుకి టెక్ న్యూస్ ఇంతే ఫ్రెండ్స్. సో నా వీడియో కనుక మీరు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. టెక్నాలజీ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.